గౌతమ్ వర్సెస్ ప్రశాంత్ ఇక విషయం ఏమిటంటే ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 7 లో మూడవ కెప్టెన్సీకి సంబంధించి జరుగుతున్న టాస్క్లు ఇప్పటికే జిలేబీపురం రెండు టాస్క్లు గెలిచి ముందుంది. అయితే ఇక నాలుగవ లెవెల్ టాస్క్కి బిగ్ బాస్ తెరలిపాడు. అందులో భాగంగా స్పేస్ షిప్ యొక్క వైర్లన్నీ చిక్కుముడిగా ఉన్నాయి. వాటిని విడమర్చి అదే కలర్లో ఉన్న పవర్ సాకెట్లో పెట్టవలసి ఉంటుంది. ఇదే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఇచ్చిన టాస్క్. అయితే ఈ టాస్క్లో పాల్గొనేందుకు జిలేబీపురం నుంచి ఒకరు, గులాబీపురం నుంచి ఒకరు రావాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఆ గ్రూప్ నుంచి ఎవరు రావాలి అనేది ఆ ఊరి సర్పంచ్లు నిర్ణయించవలసి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే జిలేబీపురం నుంచి సర్పంచ్గా ఉన్న ప్రియాంక వారి గ్రూపు నుంచి ప్రశాంత్ని బరిలోకి దింపుతుంది అంటూ తెలియజేసింది. అయితే గులాబీపురం నుంచి సర్పంచ్గా ఉన్న శోభ మా గ్రూపు నుంచి గౌతమ్ ఆటలో ఉంటాడు అని చెప్పింది. అయితే గతంలోనే మనం చూసాం రంగు పడిద్ది టాస్క్లో ప్రశాంత్ వర్సెస్ గౌతమ్ ఏ విధంగా నడిచిందో అందరం చూసాం. అయితే ఆ రోజు కూడా ప్రశాంత్ విజయం సాధించి మొదటి కెప్టెన్ అయ్యాడు. మరి ఈసారి ఈ టాస్క్లో మరొకసారి గౌతమ్ వర్సెస్ ప్రశాంత్ అనే టాస్క్ నడుస్తుంది. మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు, ఈ టాస్క్ గౌతమ్ గెలుస్తాడా లేదా ప్రశాంత్ గెలుస్తాడా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.